ఇప్పుడు మనం బైనరీ సెర్చ్ గురించి నేర్చుకుందాము. సెర్చింగ్ లో మనకి టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టెక్నిక్ లీనియర్ సెర్చ్, ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఇప్పుడు బైనరీ సెర్చ్ గురించి నేర్చుకుందాము. బైనరీ సెర్చ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మేజర్గా లీనియర్ సెర్చ్ యొక్క డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఆ డ్రాబ్యాక్ ఏమిటి అనేది తర్వాత డిస్కస్ చేద్దాము. అసలు మనం బైనరీ సెర్చ్ ఎప్పుడు పర్ఫామ్ చేయగలమంటే ఒకసారి చూడండి. We can perform binary search only when array elements are in sorted order. So binary search మనం ఎప్పుడు పర్ఫామ్ చేయగలమంటే, array elements అనేవి sorted order లో ఉన్నప్పుడు, అంటే ascending లో కానీ descending లో కానీ ఉన్నప్పుడు మాత్రమే మనం పర్ఫామ్ చేయగలము. సో మేజర్గా సార్టెడ్ ఆర్డర్ అంటే ఏంటంటే ఎసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, ఇంక్రిమెంటెడ్ ఆర్డర్. సో అలా ఇచ్చినప్పుడు మాత్రమే మనం బైనరీ సెర్చ్ని పర్ఫామ్ చేయగలము. సో ఇంక్రిమెంటెడ్ ఆర్డర్ అంటే ఏంటి, సపోజ్ ఫస్ట్ ఎలిమెంట్ 10 అనుకోండి, సెకండ్ ఎలిమెంట్ 15, థర్డ్ ఎలిమెంట్ 20, నెక్స్ట్ 30, 100, నెక్స్ట్ ఎలిమెంట్ 100 కన్నా పెద్ద ఎలిమెంట్. సో అలా ఉన్నప్పుడు మాత్రమే మనం పర్ఫామ్ చేయగలము. ఇప్పుడు ముందు మనం బైనరీ సెర్చ్ యొక్క లాజిక్ని మనం నేర్చుకున్నాము. సపోజ్ ఎన్లో 7 అనే వాల్యూ ఉంది అనుకోండి, అప్పుడు మనం టోటలీ 7 ఎలిమెంట్స్ స్టోర్ చేయొచ్చు. ఫస్ట్ ఎలిమెంట్ 10, సెకండ్ ఎలిమెంట్ 15, థర్డ్ ఎలిమెంట్ 18, నెక్స్ట్ 30, నెక్స్ట్ 50, నెక్స్ట్ 70, నెక్స్ట్ 90, నెక్స్ట్ 100 ఉంది అనుకోండి. లెట్ ఎన్ వాల్యూ ఈజ్ 7 అండ్ కీ ఎలిమెంట్ ఈజ్, సపోజ్ కీ ఎలిమెంట్ కూడా ఉందనుకోండి, లెట్ కీ ఎలిమెంట్ ఈజ్ 30. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క ఇండెక్స్ ఎలా ఉంటుంది, ఆల్వేస్ స్టార్టింగ్ ఇండెక్స్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 8 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే ఎన్ వాల్యూ ఎంత, 8. ఓకే, సో ఎన్లో 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో టోటలీ 8 ఎలిమెంట్స్ ఇలా స్టోర్ చేసాం. మనం బైనరీ సెర్చ్ పర్ఫామ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే, ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటాం. లో వాల్యూని 0 దగ్గర పెట్టాలి, హై వాల్యూని లాస్ట్ ఇండెక్స్ దగ్గర పెట్టాలి. అంటే లో యొక్క ఫార్ములా ఏంది, 0, లో ఈజ్ ఈక్వల్ టు 0. హై యొక్క ఫార్ములా ఏంది, ఎన్వే ఎంత ఉంది, 8 ఉంది, బట్ మనం హైని ఎక్కడ పెట్టాలి, 7 దగ్గర పెట్టాలి, బికాజ్ లాస్ట్ ఇండెక్స్ అంటే ఏంది, ఎన్ మైనస్ 1. సో హైని ఎన్ మైనస్ 1 దగ్గర పెట్టాలి. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే, లో అనేది లెస్ దాన్ హైయా కాదో చెక్ చేయాలి. ఇఫ్ లో ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై, దెన్ ఓన్లీ వీ కెన్ ఇంప్లిమెంట్ బైనరీ సెర్చ్. అంతే కదా, ఇప్పుడు సెర్చింగ్ ఎలిమెంట్ అనేది 0th ఎలిమెంట్ నుంచి 7th ఎలిమెంట్ మధ్యలో మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనము మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాము. ద ఫార్ములా ఫర్ ద మిడ్ ఈజ్, మిడ్ ఈజ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2. లో ప్లస్ హైని మనం పెరాంథసిస్లో పెట్టాలి, బికాస్ దిస్ ఈజ్ వన్ ఎక్స్ప్రెషన్. లో ప్లస్ హై అనేది న్యూమరేటర్, 2 అనేది డినామినేటర్. ఇక్కడ లో అంటే ఏ వాల్యూ, లో అంటే 0, హై అంటే ఎంత, 7. సో 0 ప్లస్ 7 బై 2. సో 7 బై 2 అంటే ఏంది, 0 ప్లస్ 7 అంటే 7. 7 బై 2 అంటే వాల్యూ ఎంత, న్యూమరేటర్ ఇంటీజర్రే, డినామినేటర్ కూడా ఇంటీజర్రే, అప్పుడు రిజల్ట్ కూడా మనకి ఇంటీజరే వస్తుంది, 3. బైనరీ సెర్చ్ యొక్క లాజిక్ ఏంటంటే, ఫస్ట్ మనం కీ ఎలిమెంట్ని ఎర్రే యొక్క మిడిల్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాము. ఇక్కడ ఎర్రే యొక్క మిడిల్ ఎలిమెంట్ ఇండెక్స్ ఎంత, 3. ఏఆఫ్ 3 అంటే ఎంత, 30. సో వీ హ్యావ్ టు కంపేర్ కీ ఎలిమెంట్ విత్ ఎర్రేస్ మిడిల్ ఎలిమెంట్. ఇది ఫస్ట్ కండిషన్. 30 డబల్ ఈక్వల్ టు 30. సపోజ్ కీ ఎలిమెంట్ అనేది ఎర్రే యొక్క మిడిల్ ఎలిమెంట్ అనుకోండి, దెన్ వీ కెన్ సే దట్ సెర్చింగ్ ఈజ్ సక్సెస్ఫుల్. సెర్చింగ్ అనేది సక్సెస్ఫుల్ అయింది, ఒక బ్రేక్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయండి. సో అలూప్ నుంచి బయటకు వచ్చేస్తాము, బికాస్ కీ ఎలిమెంట్ ఫైండ్ అయినప్పుడు రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి సపోజ్ లెట్ అస్ అస్యూమ్ దట్ కీ ఎలిమెంట్ ఈస్ టెన్. సో బైనరీ సెర్చ్ని మనం ఎప్పుడు పర్ఫామ్ చేయగలము, ఓన్లీ వెన్ ద ఎర్రే ఎలిమెంట్స్ ఆర్ ఇన్ సార్టెడ్ ఆర్డర్ ఓన్లీ. ఓకే, లెట్ కీ ఎలిమెంట్ ఈస్ 10, సపోజ్ కీ ఎలిమెంట్ 10 అనుకోండి, ఎర్రే యొక్క మిడ్ ఎలిమెంట్ ఎంత, 30. అంటే మిడ్ ఎక్కడుంది మనకి, మిడ్ ఎక్కడుంది, 3 దగ్గర ఉంది. 3 ఎలిమెంట్ ఎంత, 10. ఇప్పుడు కంపేర్ చేయండి, 10 డబల్ ఈక్వల్ టు 30 కాదు. సో కీ ఎలిమెంట్ అనేది ఎర్రే యొక్క మిడిల్ ఎలిమెంట్ కాదు. ఇప్పుడు కంపేర్ చేయండి, 10 లెస్ దాన్ 30, ఎస్ కండిషన్ ఈజ్ ట్రూ. అప్పుడు మనం ఏ పార్ట్ని చెక్ చేయాలి. ఇక్కడ మనం బైనరీ సెర్చ్ని ఎప్పుడు పర్ఫామ్ చేయగలము,
when the array elements are in ascending order only. Ante key element ki left part lo unde elements endi key element kanna smaller elements. Key element ki right part lo unde elements endi key kanna larger elements. So idi left part. Left part lo elements unde key kanna chinna elements unde. Right part lo elements unde key kanna pedda elements unde. But ekkada key element enta 10. 10 is less than 30. అంటే మన కీ ఎలిమెంట్ స్మాలర్. అప్పుడు మనం ఏం చేయాలి? లెఫ్ట్ పార్ట్ని చెక్ చేస్తే సరిపోతుంది, రైట్ పార్ట్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? లెఫ్ట్ పార్ట్ అంటే ఏంది? లో జీరో. లెఫ్ట్ పార్ట్ అంటే ఈ పార్ట్, అంటే హైని తీసుకొచ్చి మనం 2 దగ్గర పెట్టాలి, అంతే కదా. లెఫ్ట్ పార్ట్ అంటే ఈ 3 ఎలిమెంట్స్, లో జీరో దగ్గరే ఉంది. సో హైని తీసుకొచ్చి 2 దగ్గర ఎట్లా పెట్టగలము? మనకి మిడ్ తెలుసు, మిడ్ యొక్క వాల్యూ ఎంత? 3. సో 3 మైనస్ 1 చేస్తే ఏమొస్తుంది? సో ఏం చేయాలి మనం? హై ఈజ్ ఈక్వల్ టు మిడ్ మైనస్ 1. సో మిడ్ ఎక్కడ ఉంది? 3 దగ్గర ఉంది. సో 3 మైనస్ 1 అంటే ఎంత? 2. సో ఇప్పుడు హై అనేది 2 దగ్గర ప్లేస్ అవుతుంది. అంటే ఈ పార్ట్ చెక్ చేస్తే మనం సరిపోతుంది. ఈ ఎలిమెంట్స్, రైట్ పార్ట్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని మనము చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదు, చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సపోజ్ కీ ఎలిమెంట్ అనేది 100 అనుకోండి. సపోజ్ కీ ఎలిమెంట్ 100 ఉంది అనుకోండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి అమ్మా. 100 డబల్ ఈక్వల్ టు 30 కాదు. కీ ఎలిమెంట్ అనేది ఎర్రే యొక్క మిడ్ ఎలిమెంట్ కాదు. 100 లెస్ దాన్ 30. కీ ఎలిమెంట్ అనేది మనకి ఇక్కడ దీనికన్నా లెసర్ కూడా కాదు. సో ఇప్పుడు ఏం చేయాలి? 100 గ్రేటర్ దాన్ 30. 100 గ్రేటర్ దాన్ 30, దట్ మీన్స్ కీ ఎలిమెంట్ ఈజ్ లార్జర్ దాన్ ఎర్రేస్ మిడ్ ఎలిమెంట్. కీ ఎలిమెంట్ అనేది ఎర్రే యొక్క మిడ్ ఎలిమెంట్ కన్నా లార్జర్ ఎలిమెంట్. అప్పుడు మనం ఏం చెక్ చేయాలి? ఓన్లీ రైట్ పార్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తే సరిపోతుంది. రైట్ పార్ట్ అంటే ఏంది? 4 దగ్గర నుంచి 7 వరకు ఉన్న ఎలిమెంట్స్. అంటే హైని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లోని తీసుకొచ్చి మనం ఏం చేయాలి? ఈ లోని తీసుకొచ్చి ఏం చేయాలి? మనము ఈ 4 దగ్గర పెట్టాలి. ఎలా పెట్టగలము? మనకి మిడ్ యొక్క వాల్యూ తెలుసు. మిడ్ యొక్క వాల్యూ ఎంత? 3. సో లో ఈజ్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. లో ఈజ్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. సో అలా మనము చేయొచ్చు. ఓకే, దీని కంప్లీట్ ట్రేసింగ్ మనం తర్వాత చూద్దాము. మీకు ఒక బేసిక్ ఐడియా కోసం మనము ఈ ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తున్నాము. సో కంప్లీట్ ఐడియా, కంప్లీట్ ట్రేసింగ్ అనేది మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, లెట్ అస్ సీ ఎక్స్ప్లనేషన్ ఫర్ ద బైనరీ సెర్చ్. దీన్నే మనం ఎక్స్ప్లనేషన్ అవచ్చు, అదేవిధంగా ఎగ్జామ్లో అల్గారిథం అయినా ఇది రాయొచ్చు. అల్గారిథం అంటే మీరు ఇట్లా స్టేట్మెంట్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేదంటే ప్రోగ్రామ్లో ఉన్న కోడ్ కూడా రాయొచ్చు. దెర్ ఈస్ నో ప్రాబ్లం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి అంటే, so first we have to calculate array's middle element. First we have to calculate array's middle element index. Array's middle element index. So first మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? మిడ్ ఈజ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2. తర్వాత మనం ఏం చేయాలి? కంపేర్ కీ ఎలిమెంట్ విత్ కీ ఎలిమెంట్ని దేంతో కంపేర్ చేయాలి? ఎర్రే యొక్క మిడిల్ ఎలిమెంట్తో కంపేర్ చేయాలి. కంపేర్ కీ ఎలిమెంట్ విత్ ఎర్రేస్ మిడిల్ ఎలిమెంట్. ఇక్కడ మనకి టోటలీ 3 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఇఫ్ కీ డబల్ ఈక్వల్ టు ఏ ఆఫ్ మిడ్, అంటే కీ ఎలిమెంట్ కనుక ఎర్రే యొక్క మిడిల్ ఎలిమెంట్ అయితే మనం ఏం చెప్పచ్చు? దెన్ వీ కెన్ సే దట్ కీ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్, అంతే కదా. కీ ఎలిమెంట్ కనుక ఎర్రేస్ మిడిల్ ఎలిమెంట్ అయితే దెన్ వీ కెన్ సే దట్ కీ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్. అలా కాకుండా, ఇఫ్ కీ ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ మిడ్, కీ ఎలిమెంట్ అనేది ఎర్రే యొక్క మిడ్ ఎలిమెంట్ అనుకోండి, ఇది కీ ఎలిమెంట్. కీ ఎలిమెంట్ అనేది లెస్ దాన్ ఎర్రేస్ మిడ్ ఎలిమెంట్ అనుకోండి, అప్పుడు మనం ఏం చెక్ చేయాలి? ఓన్లీ లెఫ్ట్ పార్టే చెక్ చేయాలి. సో దెన్ సెర్చ్ ఓన్లీ లెఫ్ట్ పార్ట్. కీ ఎలిమెంట్ కనుక లెస్ దాన్ ఎర్రేస్ మిడ్ ఎలిమెంట్ అయితే అప్పుడు మనం ఓన్లీ లెఫ్ట్ పార్ట్నే చెక్ చేయాలి. దెన్ సెర్చ్ ఓన్లీ లెఫ్ట్ పార్ట్. సో లెఫ్ట్ పార్ట్ అంటే ఏంది? ఈ లోని మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ హైని చేంజ్ చేయాలి. సో అప్డేట్ హై యాజ్, హైని ఎలా అప్డేట్ చేస్తాము? హై ఈజ్ ఈక్వల్ టు మిడ్ మైనస్ 1. సో లాస్ట్ కండిషన్ ఏంది? ఇఫ్ కీ ఈజ్ గ్రేటర్ దాన్ ఎర్రేస్ మిడిల్ ఎలిమెంట్. సపోజ్ కీ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దాన్ ఎర్రేస్ మిడిల్ ఎలిమెంట్ అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? దెన్ సెర్చ్ ఓన్లీ రైట్ పార్ట్, అంటే ఈ పార్ట్ని సెర్చ్ చేయాలి. సో రైట్ పార్ట్ అంటే ఈ హైని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఈ లోడ్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టాలి.
then we have to search for the right part. So right part search cheyali ante em cheyali, so update low ante endi mid yokka tarvata element, so low is equal to mid plus 1. So idi explanation anna algorithm adigina idi raaste manam saripothundi. So ippudu manam em cheyadam ante explanation ayipindi, ippudu manam program chuddam. ప్రోగ్రామ్ తర్వాత ప్రోగ్రామ్ డిస్కస్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ ట్రేసింగ్ కూడా చూద్దాము, తర్వాత టైం కాంప్లెక్సిటీ కూడా చూద్దాము. లెట్ అస్ సీ ద ప్రోగ్రామ్ ఫర్ ద బైనరీ సెర్చ్. సో ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీ ఐఓ డాట్ హెచ్. సో ఫస్ట్ మనం హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయాలి, బికాజ్ ప్రింట్ఎఫ్ స్కానర్ ఫంక్షన్స్ అందులోనే ఉంటాయి. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్, సో తర్వాత వేరియబుల్స్ అన్ని డిక్లేర్ చేయాలి, ఎన్ కావాలి ఐ కావాలి, ఒక ఎర్రే ఒక ఎలిమెంట్ 10 ఎలిమెంట్స్ తీసుకుందాం మ్యాక్సిమం. ఇక్కడ మనకి లో కావాలి, తర్వాత హై అనే వేరియబుల్ కావాలి, నెక్స్ట్ మిడ్ అనే వేరియబుల్ కావాలి, తర్వాత ఫ్లాగ్ అనే వేరియబుల్ కావాలి, కీ అనే ఎలిమెంట్ కూడా కావాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎర్రే యొక్క సైజుని రీడ్ చేద్దాము. సో ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఎర్రే సైజ్. ఎర్రే సైజ్, ఎర్రే యొక్క సైజ్ అంటే ఇక్కడ ఏంది, ఎన్ కాబట్టి స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ డి కామా ఆ పర్సెంట్ ఎన్. సో నెక్స్ట్ ఏం చేయాలి, ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్రే, ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్రే. తర్వాత ఒక ఫర్ లూప్ యూజ్ చేసి ఎలిమెంట్స్ కూడా రీడ్ చేయాలి. సో ఒక ఫర్ ఐజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఎన్, ఐ ప్లస్ ప్లస్, స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ డి కామా యామ్ పర్సెంట్ ఏ ఆఫ్ ఐ. ఓకే, సో నెక్స్ట్ సెర్చింగ్ ఎలిమెంట్ కూడా రీడ్ చేయాలి. సెర్చింగ్ ఎలిమెంట్ని మనం ఏమంటామంటే కీ ఎలిమెంట్ అని కూడా అంటాము. సో ప్రింట్ ఆఫ్ ఎంటర్ సెర్చింగ్ ఎలిమెంట్, సో స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ డి కామా ఎం పర్సెంట్ కీ. సో దీంతో మనకి రీడింగ్ మొత్తం అయిపోయింది. సో ఫస్ట్ సైజ్ రీడ్ చేయాలి, లెట్ సైజ్ ఈజ్ 5, లెట్ సైజ్ ఈజ్ కొంచెం పెద్ద ఎర్రే తీసుకున్నాము, లెట్ సైజ్ ఈజ్ 7, లెట్ సైజ్ ఈజ్ 7. నెక్స్ట్ ఒక 7 ఎలిమెంట్స్ తీసుకున్నాము, 10, 20, 30, 40, 50, 60, 70. సో ఈ 7 ఎలిమెంట్స్ రీచ్ చేయడం కోసం ఈ ఫర్ లూప్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ లెట్ కీ ఎలిమెంట్ ఈజ్ 60, లెట్ కీ ఎలిమెంట్ ఈజ్ 60. ఓకే, సో ఇక్కడ మనకి స్పేస్ కన్స్ట్రెయిన్స్ కోసం ఏం చేద్దామంటే మనము, సో ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రాద్దాము, తర్వాత ట్రేసింగ్ అప్పుడు మనం దీన్ని ఎలిమినేట్ చేద్దాము. ఇనిషియల్గా ఏం చేయాలి అంటే మనం ఫ్లాగ్లో 0 అనే వాల్యూ ప్లేస్ చేయాలి. ఫ్లాగ్లో 0 ఉందంటే దాని అర్థం ఏంటంటే కీ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్. ఫ్లాగ్లో 1 ఉంటే దాని అర్థం ఏంటంటే కీ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్. ఇనిషియల్గా లోని 0 దగ్గర పెట్టాలి, 0 ఇండెక్స్ దగ్గర, హైని వచ్చేటప్పటికల్లా n-1 దగ్గర పెట్టాలి, అంటే లాస్ట్ ఇండెక్స్ దగ్గర పెట్టాలి. నెక్స్ట్ మనము కండిషన్ రాయాలి. సో ఇక్కడ సెర్చింగ్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది, లో నుంచి హై మధ్యలో ఉంటుంది. మీరు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా రాయాలి, బికాజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయకపోతే ఈ 70 అనేది సెర్చ్ అవ్వదు, ఈ లాస్ట్ ఎలిమెంట్ 70 అనేది సెర్చ్ అవ్వదు. బట్ మనం లాస్ట్ ఎలిమెంట్ కూడా సెర్చ్ చేయాలి కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ద ఫార్ములా ఫర్ ద మిడ్ ఈస్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2. నెక్స్ట్ 3 కండిషన్స్ ఉన్నాయి, ఆ 3 కండిషన్స్ యొక్క కోడ్ రాసేసేయండి. ఇఫ్ కీ డబల్ ఈక్వల్ టు ఏ ఆఫ్ మిడ్, కీ గనక ఎర్రేస్ యొక్క మిడిల్ ఎలిమెంట్ అయితే మనం ఏం చేయాలి, ఫ్లాగ్లో ఇనిషియల్గా 0 ఉంది కదా, ఇప్పుడు ఫ్లాగ్లో 1 పెట్టండి, బ్రేక్ స్టేట్మెంట్ ఈ ఎగ్జిక్యూట్ చేయండి. అంటే ఫ్లాగ్లో 1 పెట్టాము, 1 అంటే ఏంది కీ ఎలిమెంట్ ఈస్ ఫౌండ్. బ్రేక్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేశాము, బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే ఈ వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాయి, అంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి కంపేర్ అవ్వవు. సో కీ ఎలిమెంట్ కనుక ఫౌండ్ అయితే మీరు బ్రేక్ ఎగ్జిక్యూట్ చేయాలి, సో దట్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ వోంట్ బి కంపేర్డ్. సో ఎల్స్ ఇఫ్ కీ ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ మిడిల్, సపోజ్ కీ ఎలిమెంట్ కనుక లెస్ దాన్ ఏ ఆఫ్ మిడిల్ ఎలిమెంట్ అనుకోండి, దెన్ ఓన్లీ మనం లెఫ్ట్ పార్ట్ మాత్రమే చెక్ చేయాలి. సో హై ఈజ్ ఈక్వల్ టు మిడ్ మైనస్ 1. ఎల్స్, ఈ ఎల్స్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ కీ ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఎర్రేస్ మిడిల్ ఎలిమెంట్. ఇఫ్ కీ ఈజ్ గ్రేటర్ దాన్ ఎర్రేస్ మిడిల్ ఎలిమెంట్ అప్పుడు మనం ఏం చెక్ చేయాలి, ఓన్లీ రైట్ పార్ట్ మాత్రమే చెక్ చేయాలి. సో ఈ వైల్ లూప్ని ఇక్కడ ఓపెన్ చేసాము కదా, ఈ వైల్ లూప్ని ఇక్కడ క్లోజ్ చేసాము. తర్వాత ఇక్కడ రాస్తున్నారు బాడీ, తర్వాత ఈ ఫ్లాగ్ డబల్ ఈక్వల్ టు 1, ఈ ఫ్లాగ్ డబల్ ఈక్వల్ టు 1. సో ఫ్లాగ్లో 1 ఉంటే దాని అర్థం ఏంటి, ప్రింట్ ఆఫ్ కీ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్, ఎల్స్ ప్రింట్ ఆఫ్ కీ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్. ఓకే, ఫ్లాగ్లో కనుక 1 ఉంటే దాని అర్థమైంది కీ ఎలిమెంట్ ఫౌండ్ లేదంటే నాట్ ఫౌండ్. తర్వాత ఈ మెయిన్ ఫంక్షన్ని క్లోజ్ చేసేసేయండి, అయిపోయింది. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అంతా ఆల్రెడీ మనం చూసేసాము.
సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒకటి రాసాం కదా ఆ ఎగ్జాంపుల్ని మనము ట్రేస్ చేద్దాము ఓకే ఆ ఎగ్జాంపుల్ని మనం ట్రేస్ చేద్దాము సో ఆల్రెడీ మనకి ఎన్ని ఇచ్చారు తర్వాత ఎర్రే ఎలిమెంట్స్ ఇచ్చారు తర్వాత కీ ఎలిమెంట్ కూడా ఇచ్చారు సో ఇప్పుడు దాన్ని మనము ట్రేస్ చేద్దాం ఓకే ఆల్రెడీ మన దగ్గర కోడింగ్ కూడా ఉంది సో ఇదంతా రీడింగ్ స్టేట్మెంట్స్ కాబట్టి ట్రేసింగ్ కోసం మనం ఎరే చేసేసాం ఓకే సో ఇనిషియల్గా ఫ్లాగ్లో జీరో అనే వాల్యూ ఉంది లో ఎక్కడ ఉంది జీరో దగ్గర ఉంది సో ఫస్ట్ ఎలిమెంట్స్ రాద్దాము సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ సో ఎలిమెంట్స్ని ఒక మనం ఒక ఎర్రే ఫార్మాట్లో ఇలా రాద్దాము అప్పుడు మీకు ఇంకా సింపుల్గా ఉంటుంది సో ఫస్ట్ ఎలిమెంట్ 10 సెకండ్ ఎలిమెంట్ 20 నెక్స్ట్ 30 నెక్స్ట్ 40 నెక్స్ట్ 50 నెక్స్ట్ 60 నెక్స్ట్ 70 సో ఇండెక్సెస్ ఏంది 0 1 2 3 4 5 6 లో ఇనిషియల్ ఎక్కడ పెట్టానమ్మా జీరో దగ్గర పెట్టాలి సో లోని జీరో ఇండెక్స్ దగ్గర పెట్టాలి లోని మనము జీరో ఇండెక్స్ దగ్గర పెట్టాలి హైని ఎక్కడ పెట్టాలి ఎన్ మైనస్ 1 దగ్గర పెట్టాలి ఇక్కడ ఎన్ అంటే ఏంది 7 సో 7 మైనస్ 1 అంటే ఏంది 6 సో హైని 6 దగ్గర పెట్టాలి నెక్స్ట్ వై లో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై లో 0 హై 6 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 కండిషన్ ఈజ్ ట్రూ కాబట్టి బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది ఏం చేయాలి మనము ఈ బాడీ ఎగ్జిక్యూట్ అయింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకు మిడ్ ఈజ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2 సో ఇప్పుడు మిడ్ వాల్యూ ఎంత అయితే 0 ప్లస్ 6 బై 2 జీరో ప్లస్ 6 అంటే 6 6 బై 2 అంటే 3 అంటే ఇప్పుడు మిడ్ ఎక్కడ వస్తుంది 3 దగ్గరకు వస్తుంది మిడ్ 3 దగ్గర ఉంది సో ఫస్ట్ కండిషన్ చెక్ చేయండి కీ డబల్ ఈక్వల్ టు ఏ ఆఫ్ మిడ్ ఇచ్చిన కీ ఎలిమెంట్ ఎంత 70 డబల్ ఈక్వల్ టు ఏ ఆఫ్ మిడ్ అంటే ఏ ఆఫ్ 3 ఏ ఆఫ్ 3 అంటే ఎంత 40 70 డబల్ ఈక్వల్ టు 40 కండిషన్ ఈజ్ ఫాల్స్ సో సెకండ్ కండిషన్ చెక్ చేయాలి కీ ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ మిడ్ కీ అంటే ఎంత 70 ఏ ఆఫ్ మిడిల్ ఎలిమెంట్ ఎంత 40 సో 70 ఈజ్ లెస్ దాన్ 40 దిస్ కండిషన్ ఈజ్ ఆల్సో ఫాల్స్ సో లాస్ట్ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అంటే ఏంది 70 గ్రేటర్ దాన్ 40 అయినప్పుడు ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది లో ఈజ్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 ప్రీవియస్గా మిడ్ ఎక్కడ ఉంది 3 దగ్గర ఉంది ఇప్పుడు మిడ్ ప్లస్ 1 అంటే ఎంత 3 ప్లస్ 1 4 అంటే ఇప్పుడు లో అనేది ఎక్కడ ప్లేస్ చేయాలి మనము 0 దగ్గర నుంచి తీసుకొచ్చి 4 దగ్గర ప్లేస్ చేయాలి సో ఇప్పుడు లోని తీసుకొచ్చి మనము ఇక్కడ ప్లేస్ చేసాము ఇక్కడ లోన్ తీసుకొచ్చి మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం అంటే లో 4 దగ్గర ఉంది హై మాత్రం 6 దగ్గరే ఉంది సో ఎల్స్ బ్లాక్లో ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది వైల్లో ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి రిమైనింగ్ టూ కండిషన్స్ చెక్ అవ్వవు వై బికాస్ ఎల్సి ఫ్లాట్ అంటే ఏంది ఒక కండిషన్ కనుక ట్రూ అయితే ఇంకా రిమైనింగ్ చెక్ అవ్వవు సో నెక్స్ట్ మళ్ళీ వైల్ లూప్లోకి వెళ్తుంది ఇప్పుడు లో ఎంత 4 సో 4 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై అంటే ఎంత 6 4 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 కండిషన్ ఈజ్ ట్రూ కాబట్టి మనం మిడ్ని క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ స్టేట్మెంట్ ఉంది కదా మిడ్ని క్యాలిక్యులేట్ చేయండి సో మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2 లో అంటే 4 హై అంటే 6 సో 4 ప్లస్ 6 బై 2 4 ప్లస్ 6 అంటే ఎంత 10 10 బై 2 అంటే ఎంత 5 సో ఇప్పుడు మిడ్ 5 దగ్గర ఉంటుంది అంటే మిడ్ ఇక్కడికి వస్తుంది ఇప్పుడు ఇక్కడికి వస్తుంది 5th ఇండెక్స్ ఇఫ్ కీ డబల్ ఈక్వల్ టు ఏ ఆఫ్ మిడ్ కీ అంటే ఎంత మనం ఇచ్చిన కీ ఎలిమెంట్ ఏంది 60 వేరియాస్ ఎర్రేస్ మిడ్ ఎలిమెంట్ ఏంది 60 60 డబల్ ఈక్వల్ టు 60 కండిషన్ ఈజ్ ట్రూ సో ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1 బ్రేక్ సో ఇప్పుడు ఫ్లాగ్లోకి 1 వచ్చింది బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో అప్పుడు లూప్లో నుంచి బయటకు వచ్చేస్తాయి ఈ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫ్లాగ్లో 1 ఉంది సో ప్రింట్ ఆఫ్ ఫౌండ్ అనే మెసేజ్ అనేది ప్రింట్ అయిపోతుంది ఓకే సో ఇది మనకి బైనరీ సెర్చ్ యొక్క ట్రేసింగ్ సపోజ్ ఇక్కడ 5 అనే ఎలిమెంట్ ఉందనుకోండి 5 అనే ఎలిమెంట్ ఉందనుకోండి అప్పుడు మనకి మెసేజ్ ఏం రావాలి కీ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని చెప్పి రావాలి సో ఒకసారి చెక్ చేయండి అది ఎట్లా అవుతుందో సో ఇనిషియల్గా ఎర్రేస్ యొక్క మిడిల్ ఎలిమెంట్ ఎంత ఉంది ఇనిషియల్గా ఒకసారి ట్రేస్ చేద్దాం ఈ ఎగ్జాంపుల్ కూడా సో ఇనిషియల్గా లో 0 దగ్గర ఉంది హై ఎక్కడ ఉంది 7 దగ్గర ఉంది లెట్ కీ ఎలిమెంట్ ఈజ్ 5 సో లో 0 దగ్గర ఉంది హై ఎక్కడ ఉంది 6 దగ్గర ఉంది 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 కండిషన్ ట్రూ సో ఇప్పుడు మిడ్ ఎక్కడ వస్తుంది 0 ప్లస్ 6 బై 2 అంటే 3 సో మిడ్ 3 దగ్గర ఉంది నెక్స్ట్ చెక్ చేయండి 5 డబల్ ఈక్వల్ టు 40 కండిషన్ ఈజ్ ఫాల్స్ నెక్స్ట్ 5 ఈజ్ లెస్ దాన్ 40 ఎస్ కండిషన్ ఈజ్ ట్రూ కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి మనము ఇఫ్ కీ ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ఎస్ మిడ్ ఎలిమెంట్ దెన్ హై ఈజ్ ఈక్వల్ టు మిడ్ మైనస్ 1 మిడ్ ఎక్కడ ఉంది 3 దగ్గర ఉంది ఇప్పుడు హై అనేది ఏమైంది మిడ్ మైనస్ 1 అంటే 2 దగ్గర ప్లేస్ అవుతుంది 2 దగ్గర ప్లేస్ అవుతుంది నెక్స్ట్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై 1 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కండిషన్ ఈజ్ ట్రూ మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2 0 ప్లస్ 2 అంటే 2 2 బై 2 అంటే 1 ఇప్పుడు మిడ్ 1 దగ్గరకు వస్తుంది నెక్స్ట్ చెక్ చేయండి 5 డబల్ ఈక్వల్ టు 20
False. 5 less than 20. True. 5 less than 20. True. అంటే ఈ కండిషన్ ట్రూ అది. అప్పుడు హై ఎక్కడికి వస్తుంది? మిడ్ మైనస్ వన్. మిడ్ ఎక్కడ ఉంది? 1 దగ్గర ఉంది. సో ఇప్పుడు హై కూడా ఎక్కడికి వస్తుంది? మిడ్ మైనస్ వన్ అంటే 0 దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు లో హై రెండు 0 దగ్గరే ఉన్నాయి. సో ఇంకొకసారి మళ్ళీ వైల్ లూప్ చెక్ అవుతుంది. 10 less than or equal to 10. ఐఎమ్ సారీ, వైల్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై. 0 is less than or equal to 0. కండిషన్ ఇస్ ట్రూ. మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2. 0 + 0/2 అంటే ఎంత? 0. ఇప్పుడు మిడ్ కూడా ఇక్కడే వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ కీ డబుల్ ఈక్వల్ టు ఏ ఆఫ్ మిడ్. కీ అంటే 5, అడ్రస్ మిడ్ ఎలిమెంట్ అంటే 10. 5 double equal to 10. కండిషన్ ఇస్ ఫాల్స్. 5 less than 10. కండిషన్ ఇస్ ట్రూ. సో హై ఈజ్ ఈక్వల్ టు మిడ్ మైనస్ వన్. ప్రీవియస్గా మిడ్ ఎక్కడ ఉంది? 0 దగ్గర ఉంది. ఇప్పుడు 0 - 1 అంటే ఎంత? -1. సో ఇప్పుడు హై -1 దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఇంకోసారి కండిషన్ చెక్ చేయండి. లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై. లో ఎక్కడ ఉంది? 0 దగ్గర ఉంది. వేరియస్ హై ఎక్కడ ఉంది? -1 దగ్గర ఉంది. 0 is less than or equal to -1. కండిషన్ ఇస్ ఫాల్స్. కాబట్టి వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ ఫ్లాగ్ డబుల్ ఈక్వల్ టు 1, బట్ ఫ్లాగ్లో 0 ఉంది కాబట్టి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నాట్ ఫౌండ్ అనే మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇదమ్మా ట్రేసింగ్ అని ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు మీకు ఎగ్జామ్లో. సో ట్రేసింగ్ అంటే ఇలా మనం ట్రేసింగ్ చేయాలి. ఇప్పుడు మనము బైనరీ సెర్చ్ యొక్క టైం కాంప్లెక్సిటీ గురించి ఎనలైజ్ చేద్దాము. సో మనకి 3 types of time complexities ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ. సో టైం కాంప్లెక్సిటీ అంటే ఏంది? ద అమౌంట్ ఆఫ్ టైం దట్ ఎన్ అల్గారిథమ్ రిక్వైర్స్ ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. అంటే ఒక అల్గారిథమ్ని రన్ చేయడానికి ఎంత టైం పడుతుంది, దాన్ని మనం టైం కాంప్లెక్సిటీ అంటాము. సో టైం కాంప్లెక్సిటీ అంటే ఏంది? ద అమౌంట్ ఆఫ్ టైం దట్ ఎన్ అల్గారిథమ్ రిక్వైర్స్ ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. ఒక అల్గారిథమ్ని రన్ చేయడానికి ఎంత టైం పడుతుంది, దాన్నే మనం టైం కాంప్లెక్సిటీ అంటాము. బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే ఒక అల్గారిథమ్ని రన్ చేయడానికి మినిమం టైం పడితే దాన్ని మనం బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ అంటాము. ఇఫ్ ఎన్ అల్గారిథమ్ రిక్వైర్స్ మినిమం అమౌంట్ ఆఫ్ టైం ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ. లీనియర్ బైనరీ సెర్చ్లో మనకి బెస్ట్ కేస్ ఎప్పుడు వస్తుందంటే ఇఫ్ కీ ఎలిమెంట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎర్రేస్ మిడిల్ ఎలిమెంట్. సపోజ్ ఇక్కడ మనకి ఈ విధంగా ఉన్నాయమ్మా 10, 20, 30, 40, 50. సపోజ్ కీ ఎలిమెంట్ 30 అనుకోండి. సో 30 అనేది డైరెక్ట్గా ఎర్రేస్ మిడిల్ ఎలిమెంట్లోనే ఉంది. అంటే ఇక్కడ ఒక్క కంపారిజన్ సరిపోతుంది. సో దానికోసం బిగ్ ఓ ఆఫ్ 1 అని చెప్పి రాశాను. సో 1 మీన్స్ వీ రిక్వైర్ ఓన్లీ 1 కంపారిజన్. సో బైండింగ్ సెర్చ్లో మనకి బెస్ట్ కేస్ ఎప్పుడు వస్తుంది? ఇఫ్ కీ ఎలిమెంట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఎర్రేస్ మిడిల్ ఎలిమెంట్. కీ ఎలిమెంట్ కనుక ఎగ్జాక్ట్గా ఎర్రే యొక్క మిడిల్ ఎలిమెంట్ అయితే అప్పుడు మనకి బెస్ట్ కేస్ అనేది వస్తుంది. బెస్ట్ కేసులో మనకి ఎన్ని కంపారిజన్స్ అవసరమవుతాయి? ఒక్క కంపారిజన్ మాత్రమే. సపోజ్ కీ ఎలిమెంట్ 30 అనుకోండి, ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫస్ట్ కంపారిజన్ వచ్చేస్తాయి. ఇఫ్ కీ డబుల్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 2. నెక్స్ట్ వన్ ఏంటంటే వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ. వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ అందులోనే అర్థం ఉంది. ఇఫ్ యన్ అల్గారిథమ్ రిక్వైర్స్ మ్యాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ టైం ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వరస్ట్ కేస్. ఒక అల్గారిథమ్ని రన్ చేయడానికి ఎక్కువ టైం పడితే కనుక దాన్ని మనము వరస్ట్ కేస్ అంటాము. సో వరస్ట్ కేస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 + n. టీ అంటే ఏంది? టైం కాంప్లెక్సిటీ. ఎన్ అంటే ఎన్ ఎలిమెంట్స్. ఎన్ అర్రే విచ్ కంటైనింగ్ ఎన్ ఎలిమెంట్స్. ఇక్కడ మనం n/2 అని ఎందుకు రాసాము? టీ ఆఫ్ n/2 నాట్ n/2. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? ఇచ్చిన ఎర్రేని మనం 2 parts కింద డివైడ్ చేస్తున్నాము. ఇచ్చిన ఎర్రేని 2 parts కింద డివైడ్ చేస్తున్నాము. లెఫ్ట్ పార్ట్లో ఏం ఎలిమెంట్స్ ఉంటాయి? కీ ఎలిమెంట్ కన్నా చిన్న ఎలిమెంట్స్ ఉంటాయి. రైట్ పార్ట్లో ఏముంటాయి? కీ ఎలిమెంట్స్ కన్నా పెద్ద ఎలిమెంట్స్ ఉంటాయి. అందుకని మనం టీ ఆఫ్ n/2 అని రాసాము. బికాస్ 2 parts కింద డివైడ్ చేస్తున్నాం కాబట్టి. ప్లస్ 1 ఎందుకు కావాలి? మనం కంపేర్ చేస్తున్నాము. అది ఎవ్రీటే మనం కంపేర్ చేస్తున్నాము. ఆ కంపేర్ చేయడానికి మినిమం 1 comparison కావాలి. ఓకే, దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుందంటే సపోజ్ టీ ఆఫ్ n/2 డిరైవ్ చేయండి. n/2 డిరైవ్ చేస్తే ఏమవుతుంది? ఈ n ప్లేస్లో n/2 పెట్టాలి. పెడితే ఏమవుతుంది? n/2/2 ప్లస్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? టీ ఆఫ్ n/2 ఫైండ్ అవుట్ చేస్తున్నాము. టీ ఆఫ్ n/2కి ఫార్ములా ఏంది? ఎన్ ప్లేస్లో n/2/2 పెడుతున్నాము. సో ఇక్కడ 1 ఉంది. సో 1 + 1. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ టీ ఆఫ్ n/2. ఇది టీ ఆఫ్ n/2 యొక్క ఫార్ములా. అంతే కదా, టీ ఆఫ్ n/2 అంటే ఎన్ ప్లేస్లో n/2 పెట్టాలి. ఎన్ ప్లేస్లో n/2 పెడితే ఏమైంది? n/2/2 ప్లస్ టీ ఆఫ్ n/2 అంటే ఇక్కడ ఒకటి ఉంది, ఆ ఒకటిని రాశాము. ప్లస్ ఇది రిమైనింగ్ వాల్యూ, ఈ వాల్యూని కూడా ఇక్కడ రాసేసాము.
सो दी मन इवाल्युएटे टी आफ एन बै फोर प्लस वन प्लस वन अंत टू सपोज दी फर्दर का एक्सपैंडार ఇప్పుడు ఎన్ బై టూ క్యాలిక్యులేట్ చేసాము ఎన్ బై ఫోర్ క్యాలిక్యులేట్ చేయండి ఎన్ బై ఫోర్ అంటే ఏంది ఎన్ ప్లేస్లో ఎన్ బై ఫోర్ పెట్టాలి ఎన్ బై ఫోర్ బై టూ అంటే ఏంది ఎన్ బై ఎయిట్ ప్లస్ ప్లస్ వన్ ఉంది ఇక్కడ సో వన్ రాసేయాలి ప్లస్ ఇక్కడ మనకి రిమైనింగ్ ఏముంది టూ ఉంది సో దట్ ఈస్ ఈక్వల్ టు టీ ఆఫ్ ఎన్ బై టూ ప్లస్ త్రీ ఓకే సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ టీ ఆఫ్ ఎన్ బై ఫోర్ టీ ఆఫ్ ఎన్ బై ఫోర్ అంటే ఏంది ఈ ఎన్ ప్లేస్లో ఎన్ బై ఫోర్ పెట్టాలి ఎన్ బై ఫోర్ పెడితే ఏమైంది ఎన్ బై ఫోర్ బై టూ అంటే ఎన్ బై ఎయిట్ సో టీ ఆఫ్ ఎన్ బై ఎయిట్ ఎన్ బై ఎయిట్ సో తర్వాత ఏం చేస్తాము ఇక్కడ మనకి టూ ఉంది కదా ఇక్కడ మనకి టూ ఉంది కదా సో ఆ టూని మనం యాజ్ ఇట్ ఈస్గా రాసేసాము ఇవన్నీ రాసేసాం సో టీ ఆఫ్ ఎన్ బై ఎయిట్ ప్లస్ సో ఇక్కడ వన్ వచ్చింది ఇక్కడ టూ వచ్చింది ఇక్కడ త్రీ వచ్చింది సో ఆన్ ఇలా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే మనకి ఏమొస్తుందంటే టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ ఎన్ బై 2 పవర్ కే ప్లస్ కే అంటే సపోజ్ కే ప్లస్లో వన్ ఉందనుకోండి టీ ఆఫ్ ఎన్ బై టూ పవర్ వన్ ప్లస్ వన్ అంటే ఇది సపోజ్ ఎన్ ప్లస్లో టూ కే ప్లస్లో టూ ఉందనుకోండి టీ ఆఫ్ ఎన్ బై టూ పవర్ టూ ప్లస్ టూ టూ పవర్ టూ అంటే ఫోర్ టీ ఆఫ్ ఏం లేదమ్మా ఇక్కడ టీ ఆఫ్ ఎన్ బై ఫోర్ ఎలా వచ్చిందో మీకు తెలుసు ఈ ఎన్ బై ఫోర్ అంటే ఏంది ఈ ఎన్ బై ఫోర్ని మనం ఇవాల్యుయేట్ చేసాము ఎన్ బై ఫోర్ని ఇది ఉండమ్మా ఈ ఎన్ బై ఫోర్ని ఇవాల్యుయేట్ చేసాము ఈ ఎన్ బై ఫోర్ మనకి ఎలా వస్తుంది ఈ ఎన్ ప్లస్లో ఎన్ బై ఫోర్ పెట్టాలి ఎన్ బై ఫోర్ బై టూ అంటే ఏంది ఎన్ బై ఎయిట్ ఎన్ బై ఎయిట్ ఇవన్నీ యాసిటీస్గా రాసేయాలి బట్ ఇక్కడ రిమైనింగ్ మనకేముంది టూ ఉంది ఆ టూని ఇక్కడ రాసాము వన్ ప్లస్ టూ అంటే త్రీ ఓకే సో ఆన్ ఇప్పుడు మనకి లాస్ట్ టర్మ్ ఏమైందంటే ఇదేంటి టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ ఎన్ బై టూ పవర్ కే ప్లస్ కే బికాస్ కే త్రీ అనుకోండి టూ పవర్ త్రీ అంటే ఎంత ఎయిట్ కే త్రీ అనుకుంటే త్రీ ఇక్కడికి వచ్చేసింది అట్లా ఇప్పుడు మనం లెట్ టూ పవర్ కే ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఎన్ అనుకోండి లెట్ అప్లై లాగ్ లాగ్ అప్లై చేయండి బికాస్ మనకి కే వాల్యూ కావాలి లాగ్ టూ పవర్ కే ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ వినో ద ఫార్ములా ఫర్ లాగ్ ఏ పవర్ ఎం లాగ్ ఏ పవర్ ఎం అంటే ఎం లాగ్ ఏ సో కే లాగ్ టూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బై డిఫాల్ట్గా బేస్ టూ ఉంటుంది లాగ్ ఏ బేస్ ఏ అంటే వన్ సో కే ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ సో కే ఈజ్ ఇప్పుడు కే వాల్యూ ఎంత వచ్చింది మనకి కే వాల్యూ ఎంత వచ్చింది లాగ్ ఎన్ వచ్చింది సో ఇప్పుడు మనం దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి ఓకే సో వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ సో ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం లాస్ట్ టర్మ్ ఎంత వచ్చింది సో టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ ఎన్ బై టూ పవర్ కే ప్లస్ కే సో ఎంతో సబ్స్టిట్యూట్ చేయండి టీ ఆఫ్ ఎన్ బై టూ పవర్ కే అంటే ఎంత ఇక్కడ ఎన్ ఎన్ ప్లస్ కే అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ లాగ్ ఎన్ వచ్చింది లాగ్ ఎన్ సో టీ ఆఫ్ ఎన్ బై ఎన్ అంటే ఏంది వన్ టీ ఆఫ్ వన్ అంటే ఏంది టీ ఆఫ్ వన్ అంటే ఓన్లీ వన్ కంపారిజనే వస్తుంది సో టీ ఆఫ్ వన్ అంటే వన్ వన్ ప్లస్ లాగ్ ఎన్ వన్ ప్లస్ లాగ్ ఎన్ అంటే మ్యాక్సిమం టర్మ్ లాగ్ ఎన్ సో టైం కాంప్లెక్సిటీ ఇన్ వర్స్ట్ కేస్ ఈస్ బిగ్ ఓ ఆఫ్ లాగ్ ఎన్ బిగ్ ఓ ఆఫ్ లాగ్ ఎన్ నెక్స్ట్ ఏంది యావరేజ్ కేస్ టైం కాంప్లెక్సిటీ యావరేజ్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఏంటంటే ఇఫ్ ఎన్ అల్గారిథం రిక్వైర్స్ యావరేజ్ అమౌంట్ ఆఫ్ టైం ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఒక అల్గారిథంని రన్ చేయడానికి యావరేజ్ అమౌంట్ ఆఫ్ టైం పడుతుంది అని మనం యావరేజ్ కేస్ టైం కాంప్లెక్సిటీ అంటాం ఇక్కడ మనం యావరేజ్ కేస్ టైం కాంప్లెక్సిటీ కూడా మనకి సేమ్ ఏమొస్తుందంటే వర్స్ట్ కేస్ లాగానే వస్తుంది సో బిగ్ ఓ ఆఫ్ లాగ్ ఎన్ సో బెస్ట్ కేసులో టైం కాంప్లెక్సిటీ బిగ్ ఓ ఆఫ్ వన్ వర్స్ట్ కేసు యావరేజ్ కేసులో టైం కాంప్లెక్సిటీ బిగ్ ఓ ఆఫ్ లాగ్ ఎన్ సో ఇది మనకి ఇంతవరకు మనము ఎక్స్ప్లెనేషన్ చూసాము అల్గారిథం అంటే మీరు ఆ ఎక్స్ప్లెనేషన్ రాయొచ్చు లేదంటే ప్రోగ్రామ్లో కూడా ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు జీరో లో ఈజ్ ఈక్వల్ టు జీరో హై ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ మొత్తం రాయొచ్చు ట్రేసింగ్ చూసాము తర్వాత ఇది చూసాము ఏది టైం కాంప్లెక్సిటీ అనాలిసిస్ చూసాము ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాము ఓకే బైనరీ సెర్చ్ ప్రోగ్రామ్ నేను ఆల్రెడీ టైప్ చేసేసాను సో దాన్ని ఒకసారి కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాము సో బైనరీ సెర్చ్ ప్రోగ్రామ్ బైనరీ సో ఒకసారి ప్రోగ్రామ్ చూడండి stdio.h callio.h సో ఎన్ ఏ ఆఫ్ టెన్ ఐ కీ లో హై మిడ్ ఫ్లాగ్ సైజ్ ఆఫ్ ద ఎరేని రీడ్ చేసాము ఎలిమెంట్స్ ఆఫ్ ద ఎరేని రీడ్ చేసాము కీ ఎలిమెంట్ని కూడా రీడ్ చేసాము నెక్స్ట్ ఇనిషియల్గా ఫ్లాగ్ ఇక్కడ నుంచి రాస్తే సరిపోతుంది అల్గారిథం అంటే లేదంటే మొత్తం రాసిన ఇబ్బంది ఏం లేదు బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ నుంచి రాస్తే బాగుంటుంది ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు జీరో లో ఈజ్ ఈక్వల్ టు జీరో హై ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ వై లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ ఎన్ బై టూ ఇఫ్ కీ డబల్ ఈక్వల్ టు ఏ ఆఫ్ మిడ్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బ్రేక్
else if key less than a of mid, high is equal to mid minus 1. Else low is equal to mid plus 1. While loop nunchi bayatiki vachin tarvata flag lo 1 unte found, lekapothe not found. So compile chedamu alt c, next run chedamu array yokka size iddamu 7. ఇక్కడ మనం మస్ట్ అండ్ షుడ్గా ఏం చేయాలి అంటే ఎలిమెంట్స్ని అసెండింగ్ ఆర్డర్లో ఇవ్వాలి. మీరు పిచ్చి పిచ్చిగా ఇచ్చారనుకోండి ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్ రాదు. మస్ట్ అండ్ షుడ్గా అసెండింగ్ ఆర్డర్లో ఇవ్వాలి. 10 తర్వాత ఎలిమెంట్ 10 కన్నా పెద్దదే ఉండాలి, 30 తర్వాత ఎలిమెంట్ 30 కన్నా పెద్దదే ఉండాలి, 50 తర్వాత 50 కన్నా పెద్దదే ఉండాలి. సో 1 2 3 4 5, సో ఇట్లా ఒక 7 ఎలిమెంట్స్ ఇచ్చాను. ఎంటర్ ద కీ ఎలిమెంట్, లెట్ ద కీ ఎలిమెంట్ ఈస్ 100. సో 100 అనేది ఉంది కాబట్టి మనకి మెసేజ్ ఏమొచ్చింది, కీ ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ అని వచ్చింది. సపోజ్ ఒక ఎలిమెంట్ ఇద్దాము, సపోజ్ 3 అని ఇచ్చాము. సో 3 అంటే 3 ఎలిమెంట్స్ ఇవ్వాలి. సో 11 22 33, లెట్ ద కీ ఎలిమెంట్ ఈస్ 5 అనేది ఉందా, లేదు కాబట్టి మనకి ఏమొస్తుంది, కీ ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. సో ఇది మనకి బైనరీ సెర్చ్ యొక్క అడ్వాంటేజ్. బైనరీ సెర్చ్ని మనం మేజర్గా ఎందుకు యూజ్ చేస్తామంటే లీనియర్ సెర్చ్ యొక్క డిసడ్వాంటేజ్ని, లీనియర్ సెర్చ్ యొక్క ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. లీనియర్ సెర్చ్ యొక్క ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ మనకు ఒక 5 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ మనకు ఒక 5 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఇట్లా ఒకసారి అరేంజ్ చేస్తాను ఇది, మీకు ఒక పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. సపోజ్ ఇట్లా మనకు ఒక 5 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. లీనియర్ సెర్చ్ అంటే ఏంటంటే ఎలిమెంట్ బై ఎలిమెంట్ కంపేర్ చేస్తాము. లెట్ ద కీ ఎలిమెంట్ ఈస్ 50. సో ఫస్ట్ 10 50తో కంపేర్ చేస్తాము, నాట్ ఈక్వల్. 20 50తో కంపేర్ చేస్తాము, నాట్ ఈక్వల్. 30 50తో కంపేర్ చేస్తాము, నాట్ ఈక్వల్. 40 50తో కంపేర్ చేస్తాం, నాట్ ఈక్వల్. 50 50తో కంపేర్ చేస్తాం, ఈక్వల్. అంటే ఇక్కడ ఎన్ని కంపారిజన్స్ వచ్చినాయి, మినిమం మనకి ఎన్ని కంపారిజన్స్ వస్తాయి లీనియర్ సెర్చ్లో. వేరియస్ బైనరీ సెర్చ్ అంటే ఏంటి, ఫస్ట్ మనం 30 50 కంపేర్ చేస్తాము, వే ఆర్ నాట్ ఈక్వల్. 50 ఈస్ గ్రేటర్ దాన్ 30 కాబట్టి ఓన్లీ రైట్ పార్ట్ మాత్రమే చెక్ చేస్తాము. సో దీనికి ఒక కంపారిజన్, ఇక్కడ మినిమం ఇంకో కంపారిజన్ పడుతుంది అంతే. అంటే ఒక 2 3 కంపారిజన్స్లో మనకి సెర్చింగ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అయింది. వేరియస్ బైనరీ సెర్చ్ లీనియర్ సెర్చ్ అయితే కనుక 5 కంపారిజన్స్ కావాలి. అట్లా మనకు ఒక 1000 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, 1 నుంచి 1000 వరకు 1000 ఎలిమెంట్స్ ఉన్నాయి. లెట్ ద కీ ఎలిమెంట్ ఈస్ 1000. అప్పుడు మనకి బైనరీ సెర్చ్లో ఎన్ని కంపారిజన్స్ కావాలి, అప్పుడు మనకి లీనియర్ సెర్చ్లో ఎన్ని కంపారిజన్స్ కావాలి, కీ ఎలిమెంట్ 1000 అయితే 1000 కంపారిజన్స్ కావాలి. వేరియస్ బైనరీ సెర్చ్ అంటే ఏమవుతుంది, ఫస్ట్ మనం దీన్ని 2 పార్ట్స్ కదా డివైడ్ చేస్తాము, అప్పుడు కీ ఎలిమెంట్ 500 అయింది. 1000 ఈజ్ గ్రేటర్ దాన్ 500. సో ఫస్ట్ కండిషన్ 1000 ఈక్వల్ టు 500. నెక్స్ట్ 1000 ఈజ్ గ్రేటర్ దాన్ 500. అంటే ఇప్పుడు లెఫ్ట్ 500 కన్నా తక్కువ ఎలిమెంట్స్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఇప్పుడు 500 to 1000 కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఎన్ని కంపారిజన్స్ తగ్గినాయి, 500 కంపారిజన్స్ తగ్గిపోయినాయి. ఇప్పుడు సపోజ్ మళ్ళీ మిడ్ ఎలిమెంట్ కంపేర్ చేస్తాం, 501 దగ్గర ఉంది అనుకోండి, 1000 దగ్గర ఉంది అనుకోండి. సపోజ్ మిడ్ ఎలిమెంట్ 750 అనుకోండి, ఇప్పుడు 750 నుంచి 1000 వరకే కంపేర్ చేస్తాము, 501 నుంచి 750 వరకు కంపేర్ చేయండి. ఇది మనకి బైనరీ సెర్చ్ యొక్క మేజర్ అడ్వాంటేజ్. బైనరీ సెర్చ్లో ఏంటంటే కీ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ అయినా సరే మనకి ఎక్కువ కంపారిజన్స్ అవసరం ఉండవు. వేరియాస్ లీనియర్ సెర్చ్లో మాత్రం ఇఫ్ కీ ఎలిమెంట్ ఈజ్ ద లాస్ట్ ఎలిమెంట్ దెన్ వి రిక్వైర్ లాట్ ఆఫ్ కంపారిజన్స్. 100 ఎలిమెంట్స్ ఉంటే 100 కంపారిజన్స్ కావాలి. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయడం కోసము బైనరీ సెర్చ్ని ఇట్లా కనిపెట్టారు. సో ఇది బైనరీ సెర్చ్ అంటే.